జరిగింది కేసీఆర్ 2:20 కదా మధ్యాహ్నం. అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటన ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు మరి మధ్యాహ్నం 2:20 ఘటన జరిగితే, 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే, ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే, ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం 17 మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి వచ్చి ప్రెస్ మీట్ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. మరో గంట తర్వాత అంటే సాయంత్రం 5 గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు, హాస్పిటల్లోకి తీసుకొని పోయే పరిస్థితి. నేను ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది. కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది. మేలో జరిగింది. మే 2020 ప్రాంతంలో జరిగింది. ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉంది, ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది, ఎలా స్పందించింది అని ఒక్కసారి కంపారిజన్ చేయాలి. ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి 3:40 తెల్లవారుజామున 3:40 ఆ ఘటన జరిగితే, తెల్లవారుజామున 3:40 ఆ ఘటన జరిగింది, పొగ పట్టపగలు కాదు జరిగితే, 5 గంటలకల్లా కలెక్టరు స్పాట్లోకి వెళ్ళాడు, కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు, అంబులెన్స్ని అప్పటికే ముమ్మరంగా మోహరించేసాయి, గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి, ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది. 6 గంటలకల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు, తోడుగా ఉండే కార్యక్రమం చేశారు. అదే రోజు 11 గంటలకల్లా, మధ్యాహ్నం కూడా కాదు, మధ్యాహ్నం కాకమునిపే 11 గంటలకల్లా ఏకంగా ముఖ్యమంత్రే అంటే నేనే ఏకంగా స్పాట్లోకి నేనే రావడం జరిగింది.
స్పందించిన తీరు గమనించమని అడుగుతా ఉన్నా. వెంటనే 24 గంటల్లోనే ఏకంగా 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించల. ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. మొట్టమొదటిసారిగా 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మన ప్రభుత్వమే, జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను. ఇక్కడ 24 గంటల్లోనే ఏకంగా 30 కోట్ల రూపాయలు అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది. ఎవరైతే దెబ్బలు తగిలాయో, ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హాస్పిటల్లోకి చేర్పించడం, 3 రోజులు హాస్పిటల్లో ఉంటే 10 లక్షల రూపాయల మేర కాంపెన్సేషన్ ఇవ్వడం, హాస్పిటల్లోకి పెరిగిన మైనర్ ఇంజురీస్కి కూడా వెంటనే 3 లక్షల రూపాయలు ఇవ్వడం, హాస్పిటల్లోకి ఎవరు వచ్చినా కూడా చిన్న చిన్న గాయాలతో వచ్చిన వాళ్ళకు కూడా 25,000 రూపాయల మేరకు వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇచ్చి పంపించడం, ఏకంగా గ్రామాలకు కూడా 15,000 మంది నివాసం ఉంటా ఉన్న చుట్టుపక్కన ఉన్న 5 గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ 10,000 రూపాయలు కూడా ఇచ్చి కూడా తోడుగా నిలబడిన పరిస్థితులు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మనిషి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పందించే తీరు ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా, జగన్ హయాంలో జరిగాయి ఘటనలు అని చెప్పి చెప్తాడు, కానీ నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా? ఈ ఘటనలు ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి, కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపతి చూపించాలి, అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల, బాధితుల పట్ల. రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి